హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి, ఇలా పిలిస్తే ఆయనకు కూడా నచ్చదు. ఆయన ఆశయాలు ఆలోచనలోనే కాదు, తన పేరులో కూడా కుల ప్రస్తావన రాకూడదని పేరు మార్చుకున్నాడు. పుచ్చలపల్లి సుందరయ్యగా మారాడు. అందరూ ఆయన్ను కమ్యూనిస్ట్ గాంధీ అంటారు. జనం ఓట్లు వేస్తే గెలిచేవారిని రాష్ట్ర కేంద్ర సభల సభ్యులు అని అంటారు, కానీ జనం కోసం పోరాడే వాళ్లను ప్రజానాయకులు అంటారు. అలా పిలువబడే అర్హత కలిగిన అతి తక్కువ ఎంతో నిరాడంబరమైన నాయకుల్లో తెలుగు నేల నుండి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒకరు. ప్రతి సంఘ సంస్కర్త తలచిన పేరు ఆయనది. ప్రతి తెలుగువాడు తెలుసుకోవాల్సిన చరిత్ర ఈయనది. అలాంటి మహానుభావుడి గురించిన ముఖ్యమైన విషయాలు, ఒక నిజమైన నాయకుడి పోరాట చరిత్ర గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సుందరయ్య గారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని అలగానిపాడు గ్రామంలో జన్మించారు. వారి తండ్రి గారి పేరు వెంకట్రామిరెడ్డి, తల్లిగారి పేరు శేషమ్మ. ఆయనకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి మరణించారు. ఆయన ప్రాథమిక విద్య సొంత ఊరిలోనే జరగ్గా మిగిలిన చదువంతా తిరువళ్ళూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసులలో జరిగింది. ఆయన ఇంటర్ మద్రాసులోని లయోలా కాలేజీలో చదివారు. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు సంఘ సంస్కర్తలైన కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, కొమర్రాజు, లక్ష్మణరావు వంటి వారిని అభిమానించేవారు. వారి వలనే ఎక్కువ ప్రభావితం అయ్యారు కూడా. అయితే ఆయనకి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర సమరంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. మద్రాసులో జరిగిన కాంగ్రెస్ కాన్ఫరెన్స్కి హాజరై సైమన్ కమిషన్ ఉద్యమంలో అందరితో కలిసి పోరాడారు. ఇక ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఆయనే స్వయంగా దేశాభివృద్ధి మీద ఆసక్తి కలిగిన మరికొంతమంది విద్యార్థులతో కలిసి కౌన్సిల్ ఆఫ్ ఫ్రెటర్నిటీని స్థాపించారు. దీని ద్వారా ప్రజల్లో దేశం మీద ప్రేమను పెంచే విధంగా దేశ రాజకీయాలను చూసుకునేందుకు కృషి చేసేవారు. అలానే ఆదివారాల ఖద్దర్ అమ్మేవాళ్లు, వ్యాయామాలు చేసేవారు. అసాంఘిక కార్యక్రమాలు చేసేవారిని అణగదొక్కడానికి ప్రయత్నించేవారు. సెలవు దొరికినప్పుడెల్లా గ్రామాలకు వెళ్లి రైతులకు చదువు నేర్పించేవారు. ఇలాంటి గొప్ప ఆశయాలు కలిగిన ఆయన యొక్క ఆశయ సాధనాలు కూడా అలానే ఉండేవి. ఆ వయసులోనే ప్రముఖ వేదాంతి కవి అయిన వేమన గారి జయంతిని పురస్కరించుకుని గ్రామంలో అగ్రకులాల వారితో పాటే హరిజనులకు కూడా కలిపి భోజనం ఏర్పాటు చేసేవారు. దానితో అక్కడి ధనవంతులు, కులాంకారులు దీన్ని వ్యతిరేకించేవారు. దానితో సుందరయ్య గారు 2 రోజుల పాటు నిరాహార దీక్షకు పూనారు. ప్రజాశ్రేయభిలాషి, పక్షపాతం లేని నాయకుడు, ప్రజల హక్కుల కోసం పరితపించే ఈ తీరే కదా నిజమైన నాయకుడి లక్షణం. ఇక 1930లో ఆయనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చదువులకి సెలవు చెప్పేసి గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. వాళ్ళ అమ్మగారికి, అన్నయ్య గారికి లెటర్ రాసేసి పశ్చిమ భీమవరంలో ఉద్యమంలో పాల్గొన్నారు. ఫలితంగా ఆయన్ను అరెస్టు చేసి రాజమండ్రిలోని బోస్టల్ స్కూల్లో వేశారు. ఆ తర్వాత ఆయన 1933లో రిలీజ్ అయ్యారు. ఇక ఆయన రిలీజ్ అయిన తర్వాత గ్రామాల్లో రైతాంగ పోరాటాల్లో పాల్గొనేవారు. ఆయన శక్తి అంచనా లేకుండా రైతుల సంక్షేమం కోసం పోరాడేవారు. అంతేకాకుండా సమాజంలో ఉన్న అంటరానితనాన్ని పాలద్రోలటానికి ఎంతగానో శ్రమించేవారు. ఇక కామ్రేడ్ హైదర్ ఖాన్ ప్రోద్బలంతో సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆ పార్టీని బ్యాన్ చేయడం జరిగింది. అయినా కూడా సుందరయ్య గారు ఆంధ్ర, మద్రాస్, కేరళ ప్రాంతాలలో కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేశారు. అంతేకాకుండా ఆ సమయంలోనే హైదర్ ఖాన్ అరెస్ట్ కావడంతో దక్షిణ భారతదేశం పార్టీ బాధ్యతలను సుందరయ్య గారికి అప్పగించారు. దానితో ఆయన మరింత పుంజుకొని మరో కామ్రేడ్ ఎస్వి ఘటేతో కలిసి అప్పట్లో మహానాయకులైన ఈఎంఎస్ నంబూరిపాడ్, పి కృష్ణపిళ్ళై, ఏకే గోపాలన్ లాంటి వారిని కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చేటట్టు ప్రభావితం చేశారు. అదేవిధంగా 1936లో దేశంలోని వివిధ కమ్యూనిస్ట్ గ్రూప్స్ అన్ని ఒకే తాటి మీదకి వచ్చాయి. దానితో సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో మెంబర్ అయ్యారు. అదే ఏడాది ఆయన రైతుల కోసం ఆల్ ఇండియా కిసాన్ సభను స్థాపించారు. దానికి కొన్నాళ్ల పాటు జాయింట్ సెక్రటరీగా వ్యవహరించారు. అందులో భాగంగానే రైతుల సంరక్షణ మేరకు ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు 1500 మైళ్ళ పాదయాత్ర చేశారు. దాని వలన దాదాపు 1500 గ్రామాల్లోని పెద్ద రైతులు, రైతు కూలీలలో చైతన్యం వచ్చింది. అయితే 2వ ప్రపంచ యుద్ధం సమయంలో 1939 నుండి 1942 వరకు పార్టీ బ్యాన్ అవడం, పోలీసులు వెతకడంతో సుందరయ్య గారు 3 ఏళ్ల పాటు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. 1943లో పార్టీ మీద బ్యాన్ ఎత్తేయడంతో మొదటి ఆల్ ఇండియా పార్టీ సమావేశం బాంబేలో జరిగింది. దానికి సుందరయ్య గారు కూడా ఎన్నికయ్యారు. అదే విధంగా కోల్కతాలో 2వ ఆల్ ఇండియా పార్టీ సమావేశం జరగ్గా దానికి కూడా ఎన్నికయ్యారు. అక్కడే సాయుధ పోరాటం చేయడానికి తీర్మానం జరిగింది. దీన్నే కలకత్తా థీసిస్ అంటారు. ఇక అక్కడ నుండి వారు ఆయుధాలు పోగు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే దక్షిణ భారతదేశంలోని త్రిపుర, కేరళ,
తెలంగాణలలో పోరాటం చేశారు. అందులో ముఖ్యమైనది తెలంగాణ సాయుధ పోరాటం. నిజాం పాలనకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన ప్రముఖులలో సుందరయ్య గారు ఒకరు. ఆయన పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకుడిగా వ్యవహరించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఈ సాయుధ పోరాటంలో ఎంతో మంది యువకులు ప్రాణాలు అర్పించారు. వీటన్నిటినీ దగ్గర నుండి చూసిన ఆయనకు అప్పటి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. దాని వలనే ఆ పోరాటం తాలూకు విషయాలను ఆయన మాటల్లో చెప్పగా వాటిని రికార్డు చేసి 1972లో CPIM తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్స్ అండ్ లెసన్స్ పేరుతో బుక్ ని రిలీజ్ చేసింది. ఇక అదే 1943 ఫిబ్రవరి 23న ఆయన లైలా అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె కూడా ఆ కమ్యూనిస్ట్ పార్టీలోని సభ్యురాలే. చివరి వరకు దంపతులిద్దరూ పార్టీలోనే కొనసాగారు. అయితే వారు ఉన్న పరిస్థితిని బట్టి పిల్లలను సరిగ్గా పెంచలేమని, అంతేకాకుండా వారి సంకల్ప దీక్షలకు సంతానం కొంత ఇబ్బంది కావచ్చనే ఉద్దేశంతో ఇద్దరూ మాట్లాడుకొని నిర్ణయం తీసుకుని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన తన పార్టీ నేతలతో కూడా అదే చెప్పేవారు, పెళ్లి చేసుకోండి, తక్కువ మంది పిల్లలను కనండి అని. అయితే ఆ తర్వాత మళ్ళీ 1948 నుండి 1952 వరకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దాని తర్వాత 1952లో పార్టీ యొక్క ప్రత్యేక సమావేశానికి ఆయన ఎన్నిక అవ్వడమే కాకుండా పార్టీలో ఉన్నతమైన పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. దాని తర్వాత విజయవాడలో జరిగిన 3వ పార్టీ సెంట్రల్ సమావేశం, పాలక్కాడ్లో జరిగిన 4వ పార్టీ సెంట్రల్ సమావేశానికి, అమృత్సర్లో జరిగిన 5వ పార్టీ సెంట్రల్ సమావేశానికి కూడా ఎన్నిక అవ్వడం జరిగింది. ఈ 5వ పార్టీ సమావేశంలోనే ఆయన సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. అయితే సరిగ్గా అదే సమయంలో పార్టీలో విభేదాలు తలెత్తాయి. 1962లో భారత్ చైనాల మధ్య యుద్ధం సందర్భంగా డాంగే నాయకత్వంలోని పార్టీ భారత ప్రభుత్వాన్ని సమర్థించింది. అయితే దీనికి పార్టీలో కొందరికి నచ్చలేదు. అలానే చైనా రష్యాల మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో కూడా డాంగే వర్గం రష్యాకు మద్దతు పలికింది. దీనితో పార్టీలో కలకలం మొదలైంది. పిసి జోషి, రణదివే వంటి నాయకుల వర్గం ఈ విధానాన్ని రివిజనిస్ట్ మార్గంగా భావించింది. డాంగే వర్గాన్ని లెఫ్టిస్టులని, రణదివ్య వర్గాన్ని రైటిస్టులని అన్నారు. అయితే ముందు డాంగే వర్గంలోనే ఉన్న సుందరయ్య వారి ఆలోచనలను విధానాలను వ్యతిరేకిస్తూ తన పదవులకు రాజీనామా చేశారు. అదే ఏడాది సుందరయ్య గారిని అరెస్టు చేయడం కూడా జరిగింది. ఇక 1964 అక్టోబర్ 31 నుండి నవంబర్ 7 వరకు 7వ పార్టీ సెంట్రల్ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా చీలిపోయింది. దానితో రైటిస్టులు అనే పిలువబడే వారందరూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్కిస్ట్స్, CPIM అనే పార్టీ పెట్టారు. దాన్ని స్థాపించిన వ్యక్తులలో సుందరయ్య గారు ఒకరు. ఆయన పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అయితే ఆ సమావేశం జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం CPIM నేతలను అరెస్టు చేసింది. అప్పుడు సుందరయ్య గారిని అరెస్టు చేయగా ఆయన 1966 మే వరకు కారాగారంలోనే ఉన్నారు. మళ్ళీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1975 జూన్ నుండి 21 నెలల పాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. దాని వలన ఆ సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పనిచేసిన ప్రత్యర్థులందరినీ అరెస్టు చేశారు. దానితో సుందరయ్య గారు మళ్ళీ ఆ 21 నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అలా ఉంటూనే CPIM కార్యదర్శిగా పాక్షికంగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 1976లో పార్టీలో కొంత రివిజనిస్ట్ భావాలు కనబడడంతో వాటిని వ్యతిరేకిస్తూ ఆయన తన పదవులకు, సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక ఆయన రాజకీయ ప్రస్థానానికి వస్తే 1952లో CPI తరఫున మద్రాస్ నియోజకవర్గం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన పార్లమెంట్లో కమ్యూనిస్ట్ వర్గానికి నాయకుడిగా వ్యవహరించారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పార్లమెంట్ సభ్యులందరూ పెద్ద పెద్ద లగ్జరీ కార్స్లో సభలకు వస్తే ఈయన మాత్రం సైకిల్ మీదే పార్లమెంట్కి వెళ్లిన నాయకుడిగా చరిత్రలో మిగిలిపోయారు. ఇది ఆయన యొక్క నిరాడంబర జీవితానికి ప్రతీక. ఆయన రాసిన విశాలాంధ్ర ప్రజారాజ్యం పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంలో దీని ప్రభావం కూడా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడగా 1955 నుండి 1967 వరకు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు కొనసాగారు. అయితే గన్నవరం నియోజకవర్గంలో మొదటి ఎమ్మెల్యే కూడా ఆయనే. ముందు చెప్పినట్టు మళ్లీ కారాగారం పాలవడం, అజ్ఞాతవాసం అయిన తర్వాత 1976లో పార్టీని విడినా మళ్లీ చేరి ఈసారి CPIM నుండి 1978 నుంచి 1983 వరకు గన్నవరం ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ విధంగా ప్రజల కోసం నిలిచిన కామ్రేడ్ PS 1985 మే 19న తుది శ్వాస విడిచారు. ఆయన పేరు మీద హైదరాబాద్ లోని భాగ్ లింగపల్లిలో పార్క్, లైబ్రరీ, ఆడిటోరియం కూడా ఉన్నాయి. అలానే ఆయన విగ్రహం కూడా హైదరాబాద్ లో పెట్టారు.
ఆయన జయంతి వర్ధంతుల సందర్భంగా ఆయన స్మారక సభలో ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. సుందరయ్య గారు తనకి వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తిని అమ్మేసి పీపుల్స్ బిల్డింగ్ మూవ్మెంట్కి ఖర్చు చేశారు. ఇలా ఎన్నో రకాలుగా ఆయన ఒక అభ్యుదయవాదిగా తర్వాత తరం యువతకు ఆదర్శంగా నిలిచారు. నిరాడంబరత, పట్టుదల, ప్రజల కోసం శక్తి వంచన లేకుండా పోరాడే తత్వం ఆయనకి ఆయుధాలు కాగా ప్రజల పాలిట అవే వరాలుగా మారాయి. ఇవే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఊరిలో చూసినా ప్రతి ఊరిలో సుందరయ్య నగర్ అనే ఒక ప్రాంతం ఖచ్చితంగా ఉంటుందంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన ప్రజల పట్ల ఉన్న మక్కువ, ఆయన చేసిన పోరాటాలు వీటన్నిటి నిదర్శనమే ప్రతి ఊరిలో ఆయన విగ్రహం మరియు సుందరయ్య నగర్ అనే ప్రాంతం ఉండటం. సో జోహార్ కామ్రేడ్ పిఎస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని సుందరయ్య గారి గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.